హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీమయు రీహబ్ ఛానల్. ఇప్పుడు అడ్ల తద్ది వస్తుంది కదా. తద్దికి కొత్తగా పెళ్ళైన వారికి తద్దులు తీర్చడం అనే సాంప్రదాయం ఉంటుంది. ఆ సాంప్రదాయంలో భాగంగా మగ పెళ్లి వాళ్ళు ఆడపిల్ల వాళ్ళకి పూజ సామాగ్రితో పాటు కొన్ని వస్తువులు కొనిస్తారు. అవి కొనడానికి మేము ఇప్పుడు మెయిన్ రోడ్ వెళ్తున్నాం. అసలు ఏమేమి వస్తువులు కొంటామో నాతో పాటు మీరు కూడా చూడండి, కానీ రండి. ఇది గోదావరి గట్టు దగ్గర నుంచి మనకి మార్కండేయ స్వామి టెంపుల్ పక్కన మనకి లోపలికి మెయిన్ రోడ్డుకి వెళ్ళేది. ఇది గుండువారి వీధి అంటాం. ఈ వీధిలోనే ఉంటుంది మేము వెళ్ళే షాపింగ్. చూస్తున్నారు కదా, ఇక్కడే చాలా వరకు మేము స్టీల్కి సంబంధించినవన్నీ ఇక్కడే పర్చేస్ చేస్తూ ఉంటాము. సో రండి, లోపలికి వెళ్దాము. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న స్టీల్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఒకసారి డిస్ప్లేలో చూపిస్తున్నాను మీకు. అస్సలు ఖాళీ లేదండి, ఎప్పుడూ ఖాళీ ఉండదు. కానీ ఈ సీజన్లో అందరూ, ఆల్మోస్ట్ 99% అందరూ కూడా ఈ తద్దికి సంబంధించినవే ఎక్కువ తీసుకుంటున్నారు. ఇది నెయ్యికి ఇవ్వడానికి సెలెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ మన కోసం డిస్ప్లే పెట్టాడు. ఒక మూడు రకాలు చూసాను కదా, 3 డిజైన్స్లో ఉన్నవి. సో అది చూసాం ఫస్ట్ తీసుకోవాలి అని. అవి లేవమ్మా, నేను కొంచెం పెద్ద సైజ్ ఇస్తాను అని చెప్పారు. ఈ లోపు మనం ఇవి చూద్దాం ఒకసారి. పైన క్యాన్లు ఇవన్నీ మనకి స్టీల్కి సంబంధించి ఎనీ ఐటమ్ మనకి ఇక్కడ దొరుకుతుంది, రీజనబుల్ రేట్లోనే ఉంటాయి. సో మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే ఇక్కడి నుంచే తీసుకొస్తూ ఉంటాము ప్రతిదీని. ఇవి వచ్చేసి గోరింతాకు సంబంధించి పెట్టివ్వడానికి, ముత్తైదులకి గోరింతాకులు పెట్టివ్వడానికి గోరింతాకు గిన్నెలు తీసుకున్నాము. అవి సెలెక్ట్ చేసాము. తర్వాత హారిది, అదే పాల తాళికలు అంటాం కదా, అది ఇవ్వడానికి ఒక కేజీ పట్టే ఒక డబ్బా సెలెక్ట్ చేయాలి. సో వాళ్ళ దగ్గర ఉన్నది చూపించారు, దీంట్లో ఒకటి సెలెక్ట్ చేయాలని అనుకున్నాము. సో ఇది సెలెక్ట్ చేసాము మేము ఫైనల్గా, కానీ అది లేదు. ఇగో ఇవి, ఇందాక మనం చూసాం కదా నేతి గిన్నె. సో దానికి సంబంధించి కొంచెం పెద్ద సైజు, ముందు ఇచ్చిన దానికన్నా ఇది కొంచెం పెద్ద సైజు. ఇవి మొత్తం 6 తీసుకుంటున్నాము. సో తద్దిలో మనం పేరెంట్ వాళ్ళకి ఇచ్చే 5 ప్లస్ పెళ్ళి కూతురితో కలిపి మొత్తం 6 తీసుకుంటాం ఏమైనా సరే సెట్స్. సో ఈ నేతి గిన్నెలు 6 తీసుకున్నాము. వేరే మోడల్ కూడా చూసాం, కానీ అవి మనం ఓపెన్ చేయడం కష్టమవుతుంది. ఇది ఓపెన్ చేయడం చాలా ఫ్రీగా ఉంది కదా, చక్కగా నీట్గా వస్తుంది అని చెప్పి ఇవి సెలెక్ట్ చేసాము. ఒకటి చూద్దాము తీసి. చూస్తున్నారు కదా చాలా నీట్గా ఉంది. సో మన కింద కాపర్ ఇవ్వడం వల్ల చాలా నీట్గా కనిపిస్తుంది, చక్కగా హైలైట్ అయినట్టు. సో దీని తర్వాత ఇంకోటి తీసుకోవాల్సినవి గోరింత గిన్నెలు తీసుకున్నాం కదా, ఇగో ఈ డబ్బాలు తీసుకొచ్చారు. మేము అడిగిన దానికన్నా ఇది వేరే చిన్నగా ఉంది సైజు. సో ఇవి కొంచెం వెడల్పుగా ఉండి చిన్నగా ఉంది. ఈ సైజు అయితే మాకు నచ్చలేదు, సో వేరే తీసుకురమ్మని చెప్పాము. ఇవి తీసుకొచ్చారు. సో ప్లెయిన్ డబ్బా ఇది, మనకి కేజీ వరకు మనం ఏదైనా సరే స్టోర్ చేసుకునే వీలుంది. సో వీటినే ఫైనల్ చేసాము. ఇవి వచ్చేసి 6 డబ్బాలు తీసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ డబ్బా కూడా బాగుంది, చక్కగా సైజు కూడా మొత్తం 6 డబ్బాలు. అలాగే నేతి గిన్నెలు, ఇంకా గోరింతాకు గిన్నెలు తీసుకున్నాము. వేరే ఐటెం కూడా చూసాం కానీ సో వీటితోనే ఫైనలైజ్ చేసేసాము. స్టీల్ది అయితే మాత్రం ఇక్కడ కంప్లీట్ చేసాం. తద్ది షాపింగ్లో భాగంగా ఇత్తడివి తీసుకోవడానికి వచ్చాము ఇక్కడికి. ఈ షాప్ అయితే మా అమ్మ వాళ్ళ చిన్నప్పటి నుంచి, అంటే అమ్మ వాళ్ళ నాన్న ఆ తాతయ్య ఉన్నప్పటి నుంచి షాప్కి రావడం అనమాట. సో ఇక్కడ మేము తద్దికి సంబంధించి ఏ షాపింగ్ చేస్తాము అనేది చూద్దాం. ఈ షాపు ఇంతకుముందు అయితే గుండువారి వీధి ఎంట్రన్స్ దగ్గర నుంచి కొంచెం లోపలికి రాగానే అక్కడ ఉండేది. అక్కడ నుంచి ఇప్పుడు మనం స్టీల్ తీసుకున్నాం కదా, దానికన్నా కొంచెం ముందుకి లెఫ్ట్ సైడ్కి మార్చారు ఈ షాపు. మాకు చాలా అలవాటు ఈ షాపు చిన్నప్పటి నుంచి, అంటే అమ్మ వాళ్ళ చిన్నప్పటి నుంచి తాతయ్య వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చేవారు అన్నమాట. మీకు ఇత్తడికి సంబంధించి, రాగికి సంబంధించి మీకు ఎటువంటి ఐటెం కావాలన్నా సరే మీకు ఇక్కడ దొరుకుతుంది. ఎటువంటి మోడల్ కావాలన్నా సరే, ఇన్ కేస్ మీ దగ్గర ఉన్న వాటిది ఇక్కడ లేకపోయినా సరే ఆ మోడల్ మీకు వాళ్ళు రెడీ చేసి ఇస్తారు కూడా ఆర్డర్ మీద తీసుకుని. చూస్తున్నారు కదా, ఇత్తడి బిందులు ఉన్నాయి, కలశాలు ఉన్నాయి, పళ్ళాలు ఉన్నాయి. పేరెంట్ వాళ్ళకి ఇవ్వడానికి ఇత్తడి పళ్ళు ఒకటి సెలెక్ట్ చేయాలి. ఒక 2 సైజుల్లో చూసాము, ఒకటి చిన్న సైజు అనిపించిందని చెప్పి మరొక సైజు ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ సైజు సెలెక్ట్ చేసాము. మొత్తం 6 పళ్ళాలు తీసుకున్నాము. మనకి ఒక్కొక్క పళ్ళు వెయిట్ ఎంత ఉందో చూసి దాన్ని బట్టి మనకి కాస్ట్ అనేది పడుతుంది. సో ఇవైతే మా ఒక్క అందరికీ నచ్చాయి పళ్ళాలు. సో అవన్నీ నీట్గా సెలెక్ట్ చేసుకున్నాము. వీటితో పాటుగా కుంకుంబరిని కూడా సెలెక్ట్ చేయాలి. ఒక 3 రకాల కుంకుంబరిని చూపించారు వాళ్ళు. సో దాంట్లో మాకు కింద మట్టున్న కుంకుంబరిని చాలా నీట్గా అనిపించింది. సో అవే సెలెక్ట్ చేసాము. అవి మనకి
వాటిలో మనకి ఏది మంచిగా అనిపించిందో తీసుకోవడానికి చూస్తున్నారు కదా. ఈ కుంకుమ పన్ను సెలెక్ట్ చేశాము. అవి మాకు ఏంటంటే చూడగానే అన్నీ మంచిగా అనిపించాయి, కానీ మట్టు ఉన్న కదా ఆ మట్టు దగ్గర కొంచెం వంపుగా అనిపించింది. అందుకని ఒక్కొక్కటి అక్కడ విడిగా పెట్టి దూరం నుంచి చూస్తే కానీ నీట్గా ఉందా మట్టు, ఇలా కొంచెం కుంకుమపన్ను ఒకవైపుకు వాలిపోయి ఉందా అనేది తెలియలేదు. సో అందుకని అట్లా పెట్టి చూసుకున్నాము. కుంకుమపన్ను 6 కుంకుమపన్నులు తీసుకున్నాము. మొత్తం చాలా నీట్గా క్యూట్గా ఉన్నాయి కదా కుంకుమపన్నులు. మట్టు ఉంటేనే మన కుంకుమపన్ను కొంచెం అందంగా కనిపిస్తుంది పట్టుకోవడానికి. ఇలా కుంకుమ పెట్టుకునేటప్పుడు చేత్తో పట్టుకోవడానికి చాలా ఈజీగా కంఫర్ట్గా అనిపిస్తుంది అనుకుని ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇంతలో మాకు అక్కడ ఇవి కనిపించాయి, పూజా మందిరంలో మనం పెట్టుకునేవి. చాలా వరకు రాతితో చేసిన తిరగలి, రుబ్బురోలు, సందికాలు, ఇవి రోలు పెట్టుకుంటాం కదా, ఇవి ఇత్తడితో చేసినవి అనమాట పూజా మందిరంలో పెట్టుకోవడానికి. వీటి కాస్ట్ వచ్చేసి మొత్తం టోటల్ సెట్ వచ్చేసి 3000 చెప్పారు. చాలా క్యూట్గా అనిపించినాయి కదా చూడడానికి. ఇంకా మేము చివరిగా తీసుకోవాల్సింది ఏంటంటే ముత్తైదులకు ఇవ్వడానికి స్పెషల్గా ఒక గిఫ్ట్ అనేది తీసుకోవాలి. దానికోసం అని చెప్పి పోపుల డబ్బా లాంటిది అడిగాము. చూస్తున్నారు కదా దీనికి పైన గ్లాస్ వచ్చింది. సో లోపల ఏమున్నాయి అవన్నీ డిసిప్లే అయ్యేలా గ్లాస్ వచ్చింది, కానీ ఇది చిన్న సైజు ఉంది సో సాటిస్ఫై కాలేదు. దీనికన్నా కొంచెం పెద్ద సైజ్ చూపించండి అని అడిగాము. దీంట్లోనే మనకి గ్లాస్ వచ్చిన దాంట్లోనే 2 సైజెస్ ఉన్నాయి. అది కాకుండా ఇంకొంచెం పెద్ద సైజు పైన కూడా మొత్తం మనకి ఇత్తడి వచ్చేసి నీట్గా డిసిప్లే అయ్యేలా అడిగితే పక్కన కనిపిస్తుంది కదా ఇది చూపించారు. సో ఇది పైన కూడా మూతంతా మనకి కవర్ చేసేసి నీట్గా చిన్న హ్యాంగర్ కూడా వచ్చింది దానికి చూడడానికి. ఇది ఇంతకు ముందు చూసిన దానికన్నా ఇది పెద్దది, సైజు చాలా బాగుంది, వెయిట్ కూడా ఉంది, దీని కాస్ట్ కూడా యాక్చువల్లీ అలాగే ఉంది. ఇది ఫైనల్గా సెలెక్ట్ చేసింది ముత్తైదువులకి ఇచ్చే వాటిలో స్పెషల్గా ఇచ్చే గిఫ్ట్ అనేది. స్టీల్ సామాన్ షాప్లో కూడా ఒకటి చూసాము, బట్ దానికన్నా ఇదే బెటర్ అనిపించింది ఇవ్వడానికి. కొంచెం యూనిక్గా అనిపిస్తుంది కదా అని సెలెక్ట్ చేశారు ఫైనల్లీ. సో మొత్తం 6 తీసుకోవాలి కదా ముత్తైదువులతో కలిపి, అదే సెలెక్ట్ చేస్తున్నాము. లోపల ఏమన్నా మంచిగా లేకుండా ఉందా అవన్నీ సెలెక్ట్ చేసుకుని మొత్తం 6 పీసెస్ తీసుకున్నాము. అంటే ముత్తైదులకి మనం ఇచ్చే ఈ తాంబూలం వాటితో పాటుగా ఒక స్పెషల్గా ఒకటి ఇస్తామన్నమాట మన గుర్తుగా వాళ్ళకి. సో దానికి ఇది యూనిక్గా అనిపిస్తుంది. అటు పోపుల డబ్బాలో అని కాకపోయినా పూజా మందిరంలో కూడా ఉపయోగించుకుంటాక బాగుంటుందని ఉద్దేశంతో ఇది తీసుకున్నాము. సో ఇక్కడితో ఇత్తడికి సంబంధించిన షాపింగ్ ఫినిష్ ఇదండి. తద్దికి సంబంధించి స్టీలు అలాగే ఇత్తడికి సంబంధించి మేము కొన్న సామాగ్రి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నమస్తే.